ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అభిషేక్ బోయిన్పల్లి సీబీఐ కస్టడీ ముగిసింది. కాసేపట్లో అభిషేక్ బోయిన్పల్లిని సీబీఐ కోర్టులో హాజరుపరుచనున్నారు. మరోసారి కస్టడీని కోరనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అభిషేక్ బోయిన్పల్లి సీబీఐ కస్టడీ ముగిసింది. కాసేపట్లో అభిషేక్ బోయిన్పల్లిని సీబీఐ కోర్టులో హాజరుపరుచున్నారు. మరోసారి కస్టడీని కోరనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బోయిన్పల్లి అశోక్ రావు సీబీఐ విచారణ ముగిసింది. మరికొద్ది సేపట్లో ఆయన్ను ఈ యొక్క సిబిఐ కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. 3 రోజుల పాటు అభిషేక్ రావును సిబిఐ అధికారులు విచారించారు. ఇక 2 గంటలకు అభిషేక్ రావును సిబిఐ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా మనకు సిబిఐ అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అభిషేక్ రావును విచారించేందుకు మరికొంత సమయం కావాలని కూడా కోరే అవకాశం ఉంది. మొన్న మనం చూడొచ్చు, ఏదైతే కస్టడీ రిపోర్ట్ కి సంబంధించినటువంటి కస్టడీ రిపోర్ట్ లో చాలా అంశాలను సిబిఐ పొందుపరిచింది. మొదట 5 రోజుల పాటు కస్టడీకి కావాలంటూ కస్టడీ రిపోర్ట్ లో పోరింది. ఎందుకు 5 రోజుల పాటు తమకు అభిషేక్ రావు కస్టడీ కావాలని చెప్తూ ఇప్పటికే అభిషేక్ రావును చాలా సార్లు విచారించా, ఆయన నోరు విప్పడం లేదు. అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో అభిషేక్ రావుకి లింకులు ఉన్నాయి. అభిషేక్ రావే కీలకమైనటువంటి వ్యక్తి ఈ కేసులో. సో ఈ యొక్క విజయనాయర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైన బోయిన్పల్లి అభిషేక్ రావును అరెస్ట్ చేశారు. అంతేకాకుండా నేషనల్ మీడియా సెంటర్ యజమాని అరుణ్ పాండేను కూడా నిందితుడిగా నిర్ధారించారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లో లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి మీటింగ్లు జరిగాయి. ఆ మీటింగ్లో అభిషేక్ రావు పలుసార్లు ఈ యొక్క నిందితులందరితో కూడా కలిసి ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అభిషేక్ రావుది కీలక పాత్ర. సౌత్ లాబీ పేరుతో అభిషేక్ రావు ఈ లావాదేవీలన్నింటినీ కూడా నడిపించారు. విజయనాయర్, అదేవిధంగా దినేష్ అరోరా, వీళ్ళిద్దరి అకౌంట్లకు అనేక సార్లు ఈ యొక్క డబ్బులను మనీని ట్రాన్స్ఫర్ చేశారు. సుమారు 4 కోట్ల రూపాయల మేరకు ఈ 2 అకౌంట్లకు కూడా మనీ ట్రాన్స్ఫర్ చేశారు. నవంబర్ 2001 నుంచి జూలై 2022 వరకు కూడా ఈ నిందితులతో పలుసార్లు భేటీ అయ్యారు. అభిషేక్ బోయిన్పల్లి సౌత్ లాబీ పేరుతో ఈ డబ్బులన్నింటినీ కూడా వసూలు చేశారు. అదేవిధంగా వాటిని హవాల రూపంలో సుమారు 4 కోట్ల రూపాయల మేరకు బదిలీ కూడా చేశారు. అభిషేక్ మహేష్, సమీర్, మహేంద్రకు హవాల రూపంలో ట్రాన్స్ఫర్ చేసిన అంశాన్ని అభిషేక్ రావు అంగీకరించడం లేదు. దానికి సంబంధించిన విషయాలను కూడా చెప్పడం లేదు. అందుకే దీనికి సంబంధించి ఆయన విచారించాల్సిన అవసరం ఉంది అని కూడా కోరారు. అయితే ఈ 3 రోజులు జరిపినటువంటి విచారణలో అభిషేక్ రావు ఏ విషయాలను కూడా చెప్పలేదు. తనకేమీ తెలియదన్న వాదననే వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది పదే. అందుకే మరో 5 రోజుల పాటు ఈ కస్టడీ కావాలని ఈ రోజు కోరే అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ. కృష్ణ.